तो जाना रेड्डी गारी गुरी माकंटे मीकु एक्कुव तेलुसु तल्लि आयन पुट्टिंदि इक्कड पेरिगिंदि इक्कड आयन जीवितं अंत एदैतुंदो सुदीर्घ प्रजा जीवितं नालुगु दशाब्दाल कालं इला प्रजा सेवलो निमग्नं कावडं जरिगिंदम्मा 30 సంవత్సరాల వయసులో ఆనాడు సమితి అధ్యక్షుడిగా ప్రజా జీవితాన్ని ఆరంభింపజేస్తే క్రమేపీ శాసనసభ్యుడిగా మంత్రిగా ఆరు పర్యాయాలు శాసనసభ్యుడిగా ఎంపికై ఇవాల సాగర్ నియోజకవర్గమే గాని గతంలోని చెలకుర్తే గాని ఈ ప్రాంతంలో చేపట్టబడ్డ ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో మరి జానారెడ్డి గారి భాగస్వామ్యం ఉందని చెప్పని నే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉందని భావించాను చెప్పంటున్నా. వారి ఎన్నికల ప్రచార కార్యక్రమం కాబట్టి ఎవరు ఎన్నైనా మాటలు మాట్లాడొచ్చునే. వారి ఉదాహరణ మన గ్రామానే తీసుకుందాం. ఈ ప్రాంతానికి ఏదైతుందో సాగర్ నది జలాలను అందింపజేసింది ఎవరు అంటున్నారు. వారి నాగార్జున సాగర్ కాలువ ద్వారా నీరు పొందలేని ఎగువ ప్రాంతానికి నా నాయకత్వానికి ఏదైతుందో ఎస్ఎల్బీసీ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ద్వారా నీరు అందింపజేయడంతో పాటుగా ఎత్తిపోతల పథకాలతోని మొత్తం రాష్ట్రంలోనే అత్యధికంగా సాగుమయమవుతున్నటువంటి ఒక నియోజకవర్గం సాగర్ నియోజకవర్గం అని చెప్పక తప్పదని చెప్పంటుంది. అటువంటి ఒక మరి గొప్ప నాయకుడు జానారెడ్డి గారు ఈ ప్రాంత వాస్తవ్యుడు కావడం నిజంగా ఈ ప్రాంత అదృష్టంగా భావితాలని చెప్పంటుంది. నేను గత 4 రోజులకెళ్ళి ఈ ప్రాంతంలో ఎక్కడ పర్యటిస్తున్నా పచ్చడి పొలాలు చూస్తుంటే ఆ పచ్చడి పొలాలలో కనబడేది జానారెడ్డి గారి హస్తం కనబడుతుందని చెప్పంటున్నా. ఇలా రైతాంగమే కానీ రైతు కూలీలే కానీ నిరుపేద వర్గాలే కానీ దళితులే కానీ బలహీన వర్గాలే కానీ వీళ్ళందరికీ ఒక ఆత్మస్థైర్యం నింపే విధంగా చెప్పంటున్నా. నేను ఎవరికి ఆపద వచ్చినా నేనున్నాను తెలియజెప్పే విధంగా 24 గంటలు అండగా నిలిచే నాయకుడు జానారెడ్డి గారు అమ్మా అని చెప్పంటున్నాను. ఇప్పుడే మిత్రులు చెప్పిండమ్మా ఈ గ్రామం లోపల ఇల్లు లేని నిరుపేదలకు ఎవరికైనా ఇళ్ల నిర్మాణ కార్యక్రమం చేపట్టబడడం జరిగిందంటే అన్నాడు జానారెడ్డి గారి చేతుల మీద అని చెప్పంటాను. భూమి లేని నిరుపేదలకు ఎవరికైనా ప్రభుత్వ భూములు పట్టాలు కల్పించడం జరిగిందంటే పెద్దలు జానారెడ్డి గారి చేతుల మీద అని చెప్పంటున్నాను. ఈ గ్రామం లోపల గతంలో అర్హతకు అనుగుణంగా రేషన్ కార్డు జారీ చేయబడ్డాయని చెప్పంటే పెద్దలు జానారెడ్డి గారి చేతుల మీద అని చెప్పంటాను. మరి ఎన్నికల ప్రచారంలో మరి టీఆర్ఎస్ పార్టీ నాయకులు చాలామంది వస్తున్నారు అమ్మని చెప్పి అంటున్నా. వీళ్ళు ఒకటే అడుగుతున్న మిత్రులను వీళ్ళ రెండో పర్యాయం మీరు అధికారానికి వచ్చి 2 సంవత్సరాలు గడిచిపోతుందమ్మా. ఈ 2 నెలల్లో 2 రేషన్ కార్డులు ఇచ్చిన 60 ఎవరికన్నా కొత్తగా లగ్నం చేసుకుంటారు పిల్ల వాళ్ళ కుటుంబం ఏదైతుందో సంసారం ప్రభుత్వంకి లేదా సహాయం పొందాలంటే రేషన్ కార్డు కావాలి. ఆ రేషన్ కార్డు కల్పించలేకపోవటమే కాదు ఏదైతుందో అండగా నిలిచేది ఏనాటికైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పని చెప్పక తప్పదని చెప్పంటున్నా. వీళ్ళ సమాజంలోని అట్టడుగు నిరుపేద వర్గాలు ఎవరు అంటే తల్లి దళితులు మా ఎస్సీలు అంటని చెప్పంటున్నా. అటువంటి వారికి ఆత్మస్థైర్యం నింపింది ఎవరు మా ఇందిరమ్మ తల్లి అని చెప్పంటున్నా. ఆ ఇందిరమ్మ తల్లి కన్న బిడ్డలు మా దళిత సోదరులు మా ఆడబిడ్డలు అని చెప్పంటున్నా. వీళ్ళు మీరు ఇంత ధైర్యంగా ఏదైతుందో సమాజంలో చదువుకోవడానికి ముందుకు రావడమే కానీ వీళ్ళ ఉద్యోగ అవకాశాలు ముందుకొచ్చి పోరాటం చేసే స్ఫూర్తి కలుగుతుందంటే అది ఆ ఇంద్రమ్మ తల్లి మనకు కల్పించినట్టు ఆత్మస్థైర్యం అని చెప్పక తప్పదని చెప్పంటున్నా. ఇలా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఏదైతుందో ఏ ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగవుతామని చెప్పని భావించడమో ఇప్పుడే మిత్రులు మనవి చేసిండ్రు. రాష్ట్రం ఏర్పడ్డ 7 సంవత్సరాల నుండి చెప్పంటున్నా 7 సంవత్సరాల నుండి రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఖాళీలుగా ఉన్నటువంటి 107,000 ఉద్యోగాలు ఇవాళ 191,000 పేర్కపోయినాయమ్మా అని చెప్పంటున్నాను. అంటే దాదాపు రెట్టింపు అయిపోయినాయని చెప్పంటున్నా. నేను వీళ్ళ సునీల్ నాయకే కానీ మహేష్ యాదవే కానీ వీళ్ళ ఉద్యోగ అవకాశాలు లభించక చివరికి ఏదైతుందో అన్న రాష్ట్ర ఏర్పాటు సాధన కొరకు ఏ విధంగా ఆత్మత్యాగాలు ఫలితాలు చేసుకోవడం జరిగిందో ఇలా మళ్ళీ అదే ఆత్మత్యాగాలు ఫలితాలు చేసుకునేటువంటి ఒక పరిస్థితి ఎదురుగావటం నిజంగా దురుష్టకరంగా భావించాలని చెప్పంటున్నాను. దయచేసి ఆలోచన చేయండి అని చెప్పంటాను. నేను నిరుద్యోగ యువత ముఖ్యంగా ఈ సమాజాన్ని తీర్చిదిద్దేది ఈ సమాజంలో మార్పు తీసుకొచ్చేది యువత అని చెప్పంటున్నాను. ఇలా బలహీన వర్గాలకు ఏది ఇస్తుందో
ఆత్మస్థైర్యం కల్పించే విధంగా వాళ్ళ వృత్తుల మీద ఆధిపత్యం కల్పించింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటునే. ఇవల మా యాదవ్ సోదరులే గాని మా మత్స్య కార్మికుల ముత్రాజులే గాని గంగపుత్రులే గాని మా గీత కార్మికులే గాని మా రజకులు నాయి బ్రహ్మలే గాని మా విశ్వ బ్రహ్మలే గాని ఇవల మీకు వృత్తిపై ఆధిపత్యం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. సహకార సంఘాలు ఏర్పాటు చేసి మీ వృత్తిపై ఆధిపత్యం కల్పించింది అంటునే. ఇవల మా యాదవ్ సోదరులకు ఏదైతుందో మేము గొర్రెలు ఇస్తామని చెప్పంటుండ్రు. చాలా సంతోషం నాన్న. కానీ ఇవాళ 2.5 సంవత్సరాలు గడుస్తుంది అంటున్నా నేను. నువ్వు 2వ పర్యాయం మా యాదవ్ సోదరులకు ఏదైతే నువ్వు గొర్రెలు ఇస్తా అని చెప్పని పేర్కొన్నావో ఎందుకు ఇవ్వలేకపోయినావు అని చెప్పంటున్నా నేను. ఇదే శ్రీనివాస్ యాదవ్ గారు మన గ్రామానికి వస్తే అడగండి, రేపు ఇతర టీఆర్ఎస్ నాయకులు ఎవరైనా మన గ్రామానికి వస్తే అడగండి, 2వ సంబంధించి 32,000 రూపాయలు మా యాదవ్ సోదరులు ఏదైతే ఉందో తమ వంతు వాటా చెల్లిస్తే ఇంతవరకు ఏదైతే ఉందో వాళ్ళ గొర్రెల పంపిణీకి చేయడం జరగలేదని చెప్పంటున్నా. 2 సంవత్సరాల క్రితం ఇదే 32,000తోని కొనుక్కుంటే 5,000కి ఒక్కటి చొప్పున 6 గొర్రెలు వస్తుండేనబ్బా. 6 గొర్రెలు అంటే 2 సంవత్సరాలల్లా మా శ్రీనివాస్ యాదవ్ చెప్పాలి, 2 సంవత్సరాలలో ఒక గొర్రె 3 పిల్లలు పెడుతుంది నాయన, ఒక గొర్రె 3 పిల్లలు పెడుతుంది అని చెప్పంటున్నాను. అంటే 6 గొర్రెలు 2 ఏళ్ళలో ఎన్ని పిల్లలు పెడతాయి? 6 మూల 18 పిల్లలు పెడతాయి. 18లో మొదటి 6 ఉన్నాయి కదా, 18 6 ఎన్ని అవుతాయి? 24 అవుతాయి. మొదటి గొర్రె అది మళ్ళీ పిల్ల పెడుతుంది. ఆ మొదటి గొర్రె పుట్టింది 6 పిల్లలు పెడితే 24 6 ఎన్ని అవుతాయి? 30 పిల్లలు అవుతాయి అని చెప్పంటున్నా. ఇల్లు నువ్వు ఎన్ని ఇస్తే మా కడుపు నిండాలని చెప్పంటున్నాను. ఇల్లు నువ్వు ఎన్ని గొర్రెలు ఇస్తే మా కడుపు నిండాలని చెప్పంటున్నాను. మా సొమ్ముతో ఏదైతే ఉందో నువ్వు రాజ్యమే అనుకుంటా, ఇలా మామూలు కడుపెండ పెట్టి ఓటు వచ్చింది కాబట్టి నేను ఆ యాదవులని గొర్రెలు ఇస్తా అని చెప్పంటే ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పంటున్నాను. ఇక్కడ మా మత్స్య కార్మికులు ఉన్నారు, గ్రామంలో ఉండేట చెరువులు కుంటల మీద చేపలు పట్టే వారికి వృత్తి ఆధిపత్యం కలిగించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నాను. మా గీతా కార్మికులు ఉన్నారు, మా గీతా కార్మికులకు ఏదైతే ఉందో గీచే వారిదే చుట్టూ పథకాన్ని అమలు తలబెట్టి ఆ వృత్తిపై ఆధిపత్యాలు కలిగించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నాను. దయచేసి ఆలోచన చేయండి అని చెప్పంటున్నా. ఇలా దళితులే కానీ బలహీన వర్గాలే కానీ ఇలా రైతాంగానికి ఏదైతే ఉందో రైతు బంధు ఇస్తా అంటున్నావు, సంతోషం నాయన. మరి రుణమాఫీ ఏమైందో, నువ్వు రైతు బంధు ఇస్తా అని చెప్పంటున్నావు ఎకరానికి 5,000, ఇలా 100,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పని చెప్పి 2.5 సంవత్సరాలు గడిచిపోతుంది, నువ్వు రుణమాఫీ చేసినావా? ఇలా కట్టే మితి కట్టుకుంటూనే పోతుంటే 100,000 మళ్ళీ 100,000 అయింది, నువ్వు అంత ఇచ్చే 5,000 రూపాయలు ఏమైతుంది? నా మిత్తి గిట్టుబాటు కాదని చెప్పంటున్నాను. ఏమనంటే నేను రైతులు ఇలా చచ్చిపోతే 5 లక్షలు ఇస్తా అని చెప్పంటుండు. ఏ నాయన మీరు చచ్చుకోవడాని కోసమే నాన్న, మీరు చచ్చుకోవడాని కోసం పెట్టుబడి పెట్టేది బతకడానిక, మమ్మల్ని బతికించడానికి కోసం పెట్టుబడి పెట్టు అని చెప్పంటే నేను చనిపోతే 5 ఇస్తా అని చెప్పంట. ఒక రైతు ఏదైతుందో చనిపోతే 5 లక్షలు ఇస్తా అని చెప్పంటున్నావే. మా నిరుపేద దళిత బిడ్డలు ఉన్న రైతు కూలీలు ఉన్నారని చెప్పంటు నేను. మరి వాళ్ళు ఏదైనా అదృష్టం బాగలేక వాళ్ళు చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కొరకు ఏదైతే ఉందో వాళ్ళకి 5 లక్షలు ఇవ్వాలని చేస్తా చెప్పు తల్లి, ఇవ్వాలి ఇవ్వద్దమ్మా. ఒక రైతు నేను చనిపోతే అదృష్టం బాగలేక నా కుటుంబాన్ని ఆదుకోవడానికి 5 లక్షలు ఇస్తా అని చెప్పంటుండు, నేను సంతోషపడతా. మరి అదే రైతు కూలీ ఏదైతే ఉందో ఆయనకు అదృష్టం బాగలేక చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కొరకు 5 రూపాయలను ఇవ్వాలని ఇయ్యద్దా, ఇస్తున్నారవ్వా? ఎందుకు ఈ వ్యత్యాసం అంటున్నా నేను. ఇవాళ రైతాంగానికి రైతు కూలీల మధ్య ఎందుకు నువ్వు ఈ వ్యత్యాసాలు పొడచూపిస్తున్నావని చెప్పంటున్నాను. ఇలా ప్రభుత్వం అమలు చేయదని బట్టే ఏ సంక్షేమ కార్యక్రమమైనా కిందికెళ్ళి మీదికి రావాలి, అందరికంటే నిరుపేద వర్గాలకు ముందుగా సహాయం అందింపజేయాలి. అటువంటి ఆర్థిక సహాయాన్ని ముందు కింద అందింపజేయక నేను మీదికెళ్ళి కిందికత్తా నేను దొరలకు పట్టేళ్లకు ముందిస్తా అని చెప్పంటే ఈ న్యాయమేనవ్వా? ఇలా స్వయంగా సాగు చేసేవాడికి ఇచ్చుకో, అది ఎవరు తప్పు పట్టరు. కానీ ఆ విధంగా కాకుండా నువ్వు సాగు చెయ్యి చేయకు. మొన్న మా దగ్గర తమ్మి ఆదిలాబాద్ జిల్లా ఏదైతే ఉందో నస్పూర్ ఆ ప్రాంతంలో కాసిపేట మండలంలో 4 కుటుంబ సభ్యులయ్యా, భార్య భర్త బిడ్డ కొడుకు 4 కుటుంబ సభ్యులు కౌలు రైతులు ఏదైతే ఉందో 10-30 ఎకరాలు కౌలుకు చేసి పెట్టుబడి పొందలేక అప్పుల భారం తీర్చలేక వడ్డీ పెరిగిపోయి 4 ఆత్మహత్య చేసుకుంటామ్మా. 4 అంటున్నా ఏంద్రయ్య అన్యాయం అని చెప్పంటే నీ పేరున భూమి లేదు. భూమి ఎవరి పేరెట్టు ఉంటుంది? భూస్వాముల పేరెట్టు ఉంటుంది.
దున్నటోడెవరు గ్రామం నుండే రైతు దున్తాడు నే రైతుకి ఇయ్యగాని ఏదైతుందో భూ యజమాని భూ కామంది ఎవరున్నా వాళ్ళకి ఇస్తా అని చెప్పంటే గ్రామాలు సాగు చేసి నిజమైన రైతు ఏం కావాలని చెప్పంటున్నాను ఎందుకైనా అడవా తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకు ఈ వ్యత్యాసం అంటున్నా ఎందుకు రైతాంగాన్ని రైతు కూలీలు విడదీస్తున్నావు అని చెప్పంటున్నా వీళ్ళ అన్నదమ్ముల్లా కలిసి ఉన్నట్టు ఒక రైతాంగం రైతు కూలీలను ఇలా విడదీసే ఒక పాపం కేసీఆర్ కట్టుకుంటున్నాను చెప్పంటున్నాను మేము దేవుని దేవుళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి జానారెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఇలా రైతాంగం రైతు కూలీలు ఏదైతుందో ఎవరే కానీ ఏ కుటుంబం అదృష్టం బాగాలేక ఇవాళ దుర్మరణం పాలైనట్టయితే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి వరకు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందింపచేయటం కాంగ్రెస్ పార్టీ బాధ్యత అని చెప్పంటున్నాను నిజమాబద్ధం చెప్పు తల్లి చేయాలా చేయొద్దా ఇలా పటేల్ దత్త 5 లక్షలట పాలేరు దత్త 5 సీయనట మా పటేళ్ళ కోపం వచ్చినా మంచిది నిజమాబద్ధమై మనకే సహాయం ఇస్తారో మన దగ్గర పనిచేసే కూలీలకు ఇవ్వాలని చేద్దా నేను అడుగుతున్న టీఆర్ఎస్ నాయకులను ఇలా రైతు కూలీలను దళితులను బలహీన వర్గాలను ఓటు అడిగేటువంటి ఒక నైతికత ధైర్యం నీకుందా అని చెప్పంటున్నా ఎంతవరకు అయితే నిరుపేద వర్గాలను ఆదుకోవటాని కొరకు వాళ్ళు దుర్మరణం పాలైనట్టయితే వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయలు అమలు చేసేట ఒక కార్యక్రమాన్ని నువ్వు అమలు చేయవో ప్రకటించవో ఈ దళితులు బలహీన వర్గాలు ఓటు అడిగేటువంటి ఒక నైతిక హక్కు నీకు లేదో చెప్పని మనం చేస్తున్నా చెప్పంటున్నా జానారెడ్డి గారు ఆనాటి నుండి ఈనాటి వరకు దళిత పక్షపాతి బలహీన వర్గాల పక్షపాతి అని చెప్పంటున్నా ఒక రైతు కుటుంబంలో జన్మించి ఒక రైతుగా రైతులకు అండగా నిలడంతో పాటుగా సమాజంలో నిరుపేద వర్గాలకు అండగా నిలిచినటువంటి ఒక మహోన్నత వ్యక్తి జానారెడ్డి అమ్మ అని చెప్పంటున్నాను ఈ ఎన్నిక కేవలం మన సాగర్కే పరిమితమైన ఎన్నిక కాదు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం సాగర్ వైపు చూస్తుందని చెప్పంటున్నా నేను అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా 400 కిలోమీటర్ దూరం వచ్చిన అమ్మ నేను 400 కిలోమీటర్ దూరం వచ్చిన అమ్మ అని చెప్పంటున్నా ఎందుకు మాకు ఒక మంచి నాయకుడు కావాలి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని పట్టిన శరీరం తొలగొట్టాలి ఈ రాష్ట్రాన్ని పట్టిన శని తొలగొట్టాలంటే జానారెడ్డి గారు లాంటి నాయకుడితో మాత్రమే అది సాధ్యమవుతుంది కాబట్టి జానారెడ్డి గారు గెలిపించాలని చెప్పని మేము వేడుకోవడానికి వచ్చినా చెప్పంటున్నాం ఇలా పోయినసారి దృష్టమా ఆయన దృష్టం బాగలేదా మన దృష్టం బాగలేదా జానారెడ్డి గారిని గెలిపించుకోలేకపోయినాం ఆ నోము నరసమే పాప గెలిచినోడు గెలిచిండు ఆయన మధ్యంతరం పోవాలని మనం కోరుకున్నాం బాబా ఆయన 5 ఏళ్ళు ఉండాలని చెప్పి సల్లంగా కోరుకున్నాం ఆయన అదృష్టం బాగాలేక ఆయన పోయిండు నేనేమంటున్నా ఇలా ఈ వచ్చిన అవకాశాలు వినియోగించుకుందా ఈ వచ్చిన అవకాశాలు వినియోగించుకుందా పోయిన ఎన్నికప్పుడు ఏదైతుందో మనం కోల్పోయింది ఏంటి పోయిన ఎన్నికప్పుడు ఏం కోల్పోయినాం జానారెడ్డి గారిని కోల్పోయినాం ఈ ఎన్నికల్లో తిరిగి జానారెడ్డి గారి నాయకత్వాన్ని మనం పొందే అవకాశం మనం లభిస్తుందని చెప్పంటారు అందరు కూడా రాజకీయాలకు అతీతంగా దయచేసి ఇది కేవలం ఏదైతుందో రాజకీయ ప్రయోజనాల కొరకు కాదు ఈ గ్రామంలో చలమారెడ్డి గూడెంలో ఉండేటటువంటి ఒక ప్రతి సోదరుడు ప్రతి తల్లి ప్రతి ఆడబిడ్డ మీరందరూ కూడా జానారెడ్డికి అండగా నిలవండి విద్యార్థులు నిరుద్యోగ యువత దయచేసి ఆత్మత్యాగాలకు పాల్పడకండి మీకు ప్రభుత్వ పరంగా ఖాళీలన్నీ భర్తీ చేపించే విధంగా ప్రభుత్వంపై పోరాటం చేయడానికి అటు శాసనసభలో జానారెడ్డి శాసన మండలిలో నేను మీ వైపు వెళ్ళి పోరాటం చేస్తాను మనం చేసుకోవాలని చెప్పంటున్నా దయచేసి ఏదైతుందో ఏనాడైనా దళిత పక్షపాతి బలహీన వర్గాల పక్షపాతి నిరుద్యోగ యువత పక్షపాతిగా మీకు సేవలు అందింపజేసేట ఒక జానారెడ్డి గారిని గెలిపించాలని కోరుతూ సెలవు తీసుకుంటూ జై జై కాంగ్రెస్ ఒక్కసారి నుంచి ఏ గుర్తుకే మనం ఉంటాడో మీరు చేతులు ఎత్తాలి ఎత్తుతారు అవుతారా మా సూత్రం కదా ఏది చేతి గుర్తుకే చేతి గుర్తుకే జానారెడ్డి గారి నాయకత్వం జానారెడ్డి గారి నాయకత్వం హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే రేపు మొత్తం ఉంటుంది మనకి Subscribe us and press the bell icon for more interesting updates.